So,
డ్రై రన్ ఎలా జరుగుతుంది అన్నది జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాలు జరుగుతున్నారు. నేను కూడా ఈఎస్సీ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ఇది వ్యాక్సినేషన్ సెంటర్తో పాటు ఏఎఫ్ఐ హాస్పిటల్ కూడా, కాబట్టి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని వచ్చాను. ఇక్కడ మనకి సఫిషియెంట్ స్పేస్ ఉంది, సో అందరూ కూడా అరేంజ్మెంట్స్ కూడా ప్రాపర్గా చేసుకుని ఉన్నారు. డాక్టర్స్ కూడా రౌండ్ ద క్లాక్ ఆ రోజు, ఈరోజు డ్రై రన్ రోజు, ప్లస్ ఆ రోజు మనకు మెయిన్ వ్యాక్సినేషన్ వేసే రోజు కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండేటట్టుగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకున్న 26 లొకేషన్స్ని ప్రతి రెండు లొకేషన్స్లో ఒక ఆర్బీఎస్కి వెహికల్ అంబులెన్స్ని 108 పొజిషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా వ్యాక్సినేషన్ చేసినప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా డిపెండింగ్ ఆన్ ది రెఫరెన్స్ బై ద మెడికల్ ఆఫీసర్ పేర్ వాళ్ళని ఈ హాస్పిటల్స్ ఏఎఫ్ఐ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా వ్యాక్సిన్ వేయడానికి రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ ఏ రోజు అయితే డేట్ డిక్లేర్ చేస్తుందో ఆ రోజు రియల్ వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా